సాలకట్ల బ్రహ్మోత్సవాలు వార్షిక బ్రహ్మోత్సవం ఇది. రెండు సంవత్సరాలు కరోనా వల్ల జరపలేదు. ఇప్పుడు ఫస్ట్ టైం మనము 22లో జరుపుతున్నాము. దీనికి ఎలాబొరేట్ బందోబస్తు అరేంజ్మెంట్స్ అన్నీ చేయడం జరిగింది. భక్తులకి ఎక్కువ మంది దర్శనం చేసుకునేదానికి ఈ మొత్తం ఈ అన్ని వాహనాలు సరిగా చూసుకునేదానికి మేము ఫెసిలిటేట్ చేసేదానికి బందోబస్తు ప్లాన్ చేశాను. అలానే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కానీ ఇంకా ఇతరత్ర సంఘ విద్రోహ శక్తులు రాకుండా కూడా మేము అన్ని సెక్యూరిటీ పరంగా కూడా చర్యలు చేపట్టడం జరిగింది. సో ఇది మాకు గరుడోత్సవం అనేది ఎక్కువ ఇంపార్టెంట్ సేవ. ఇది ఈ గరుడోత్సవానికి దాదాపు 4 లక్షల మంది భక్తులు తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకోవడం జరుగుతుంది. కాబట్టి మేము 5 అంచెలుగా బందోబస్తు ప్లాన్ చేసుకున్నాము. తిరుపతి అవుటర్ పెరిఫరీలో ఫస్ట్ వెహికల్ ఎంట్రీలోనే మేము వాళ్ళకి పాసులు ఇవ్వడం జరుగుతుంది. 9 రోడ్స్ హైవేలు లీడింగ్ టు తిరుపతి, అక్కడ అన్ని పాయింట్స్ పెట్టి అక్కడ పాసులు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ తిరుపతిలో అలిపిరి దగ్గర, అలానే తిరుపతి టౌన్లో కూడా అన్ని పార్కింగ్ ప్లేసెస్ పెట్టి వాళ్ళని అక్కడ సెకండ్ టైం అక్కడ చెకింగ్ చేసి కొండ మీదకి పంపించడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ కూడా అవుటర్ రింగ్ రోడ్లో 4 వీలర్స్ని పార్క్ చేసుకొని, అలానే తర్వాత వాళ్ళు ఇన్నర్ రింగ్ రోడ్కి, తర్వాత మాడా స్ట్రీట్లోకి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది.
మాడా స్ట్రీట్స్ కెపాసిటీ 1.8 lakhs ఉంది. ఈ భక్తులు ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఇన్నర్ రింగ్ రోడ్కి వచ్చిన తర్వాత వాళ్ళకి గ్యాలరీస్ ద్వారా వాళ్ళని 1.8 lakhs అక్కడ నింపడం జరుగుతుంది. మళ్ళీ తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్లో కొంతమంది ప్రజలు కూడా తిరుగుతూ ఉంటారు. సో వీళ్ళందరికీ మంచి దర్శనమిచ్చేదానికి దాదాపు 6,000 మంది ఫోర్స్తో బందోబస్తు వేసుకోవడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేము చూసుకుంటాము. తర్వాత భక్తులతో మర్యాదగా ప్రవర్తించమని మేము కూడా బ్రీఫింగ్లో కూడా చెప్పాము. ఆధ్యాత్మిక కేంద్రం ఇది, భక్తుల మనోభావాలు కూడా చూసుకొని మేము అంతా పీస్ఫుల్గా వాళ్ళని ఫెసిలిటేట్ చేసేదానికే తప్ప ఈ బందోబస్తు మేము వాళ్ళకేమీ హార్ష్గా ఉండలేదు, ఫోర్స్ కూడా ఉపయోగించకుండా చేస్తున్నాము. అలానే ఈ సంఘ విద్రోహ శక్తులు కానీ ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కానీ దానికి కూడా మేము ఆక్టోపస్ కానీ స్పెషల్ పార్టీస్ కానీ గ్రేహౌండ్స్ ఇటువంటి పార్టీస్ కూడా పెట్టడం జరిగింది. ముఖ్యంగా ట్రాఫిక్ మేనేజ్మెంట్ కూడా ఇంపార్టెంట్ ఇక్కడ. ఆ ట్రాఫిక్ మేనేజ్మెంట్ కూడా 2-వీలర్స్ అన్నీ ఈరోజు మధ్యాహ్నం నుంచి టోటల్గా బంద్ చేస్తున్నాము. తిరుమలకు రానికుండా గరుడ సేవ సందర్భంగా ఓన్లీ 4-వీలర్స్ వస్తాయి. అది కూడా పార్కింగ్ ప్లేసెస్ ఫుల్ అయిన తర్వాత మళ్ళీ కింద పార్కింగ్ ప్లేస్ ఇచ్చి బస్సుల ద్వారా భక్తులు పైకి తీసుకురావడం జరుగుతుంది. సో ఈ బందోబస్తు అంతా మేము భక్తులు ఎంత ఎక్కువ మంది దర్శనం చేసుకుంటే అంత మంచి వారికి దర్శనం ఇచ్చేదానికి ఈ బందోబస్తు మొత్తం టార్గెట్ చేసుకున్నాం. భక్తులు కూడా ఇప్పుడు మొత్తం జిల్లా ఎస్పీ గారు నీట్గా అవుటర్ పెరిఫరీలోనే 9 రోడ్లలోనే పాసులు ఇవ్వడం జరుగుతుంది. భక్తులు కూడా పాసులు తీసుకొని రావాలి అక్కడ, మాకు తెలియాలి కాబట్టి. ఎక్కడైతే రోడ్లో నుంచి వస్తున్నారో 10 కిలోమీటర్ల ముందునే అన్ని హైవేలకి పాసులు కౌంటర్స్ పెట్టారు. సో ఆ పాసులు తీసుకొని వాళ్ళు కరెక్ట్గా తిరుమలకి రావాలి. ఇంకొకటి, పైన పార్కింగ్ ప్లేస్ అయిపోయిన తర్వాత కిందనే పార్క్ చేసుకుని బస్సు ద్వారా ఆర్టీసీ బస్సు ద్వారా పైకి రావాల్సి ఉంటుంది. ఆ రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని తిరుపతి టౌన్లో ఫ్లెక్సీస్తో ఎస్పీ గారు చాలా చక్కగా చేయించారు. ఫ్యాంప్లెట్స్, ఫ్లెక్సీస్ అన్నీ ఉన్నాయి. వాటిని పాటించి వాళ్లకు బాగుంటుంది, మిగతా తోటి భక్తులకు కూడా ఏ అసౌకర్యం కాకుండా వాళ్ళు వచ్చి దర్శనం చేసుకుని 4 లక్షల మంది గరుడ సేవకు వస్తారు కాబట్టి వాళ్ళందరూ కూడా పోలీసులు వారు ఇచ్చే సూచనలు పాటించి మాకు వారికి క్షేమంగా దర్శనం పెట్టి చూసుకోవాలని బాధ్యత ఉంది.